ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే చాలా బాగున్నానబ్బా. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాయి దివ్య పూజ నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నిన్న నేను ఆల్రెడీ వియాన్ బాబు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా జరిగింది అనేది వ్లాగ్ పోస్ట్ చేశాను కదా. ఈరోజు బుజ్బాబు స్కూల్కి వెళ్ళిన థర్డ్ డే రోజు వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు స్కూల్కి వెళ్ళాడు, ఈవినింగ్ ఇంటికి వచ్చాడు. అవి ఇనీషియల్ డేస్ కాబట్టి హోంవర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ స్లేట్ మీద ఏ బి దుద్దేస్తున్నారనమాట అంతే. వియాన్కి ఆల్రెడీ ఏ రాయడం వచ్చు అంతే, మిగతా లెటర్స్ ఏవి ఆడికి రాయడం రాదు. బట్ స్కూల్కి వెళ్ళిన 2 డేస్కి వాడు బి రాయడం నేర్చుకున్నాడు అనమాట. నేనైతే సడన్గా సర్ప్రైజ్ అయ్యాను, ఏ రాయరా అంటే బి రాస్తున్నాడు, ఏ మర్చిపోయాడేమో అని భయం వేసింది. కానీ ఏ బి 2 కూడా రాశాడులేండి. ప్రెజెంట్ అయితే వాడు ఫుల్ డే స్కూల్లో ఉంటున్నాడు అండ్ ఈవినింగ్ రాగానే వాడికి హోంవర్క్. వియాన్ అయితే ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఇంతకు ముందు అల్లరి చేసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు, బట్ సడన్గా వాడు స్కూల్కి వెళ్ళేసరికి ఇల్లంతా కామ్గా ఉంటుంది. మెయిన్గా ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటున్నాయి, చిందర వందర అవ్వట్లేదు. మోర్ ఓవర్ నాతోని డాడీతోని ఎక్కువ అటాచ్మెంట్ కాబట్టి నా పక్కనే ఉండేవాడు, నా చేయి మీదే పడుకుండేవాడు. నేనైతే బాగా మిస్ అవుతున్నాను బికాస్ నేను కాలేజీకి వెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా 1-2 వీక్స్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ నేను కాలేజ్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వలేకపోతున్నా. ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత నాకు ఎడిటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనిపిస్తుంది, ఎందుకంటే అటు క్లిప్పింగ్ ఇటు, ఇటు క్లిప్పింగ్ అటు పెట్టాను. అండ్ మొన్న వ్లాగ్ నిన్న, నిన్నటి వ్లాగ్ మొన్న పెట్టాను. యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్లిప్పింగ్ ఫస్ట్ పెట్టాలి, ఆ తర్వాత వియాన్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాయడం అదంతా చూపించాలి. కానీ మనం రివర్స్లో చేసామన్నమాట, ఫస్ట్ వాడు స్కూల్ నుంచి వచ్చింది చూపించి మధ్యాహ్నం లంచ్కి ఏమండానో చూపిస్తున్నాను. బ్లాగింగ్లో పెద్ద హెడ్ఏక్ ఇదే, ఏ క్లిప్పింగ్ తర్వాత ఆ క్లిప్పింగ్ కంటిన్యూస్గా రావాలి, ఒకవేళ రాకపోతే కంటెంట్ క్లియర్గా చెప్పలేము. సో మధ్యాహ్నం సాంబార్ చేసేసిన తర్వాత ఇంక వెంటనే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అక్కడ హెయిర్ వాష్ చేయడం కోసం. ఇంకా నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ అప్పుడు ఒక 2 వీక్స్ బ్యాక్ కదా ఇది, సో ఆ టైంలో వర్షాలు ఏం పెద్దగా లేవు, బట్ వారంకి 1-3 సార్లు వర్షాలు అలా పడుతున్నాయి. అండ్ లుక్ ఎట్ ద గ్రీనరీ అవుట్ దేర్, వర్షాలు పడేటప్పుడు చక్కగా చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, నాకైతే అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ వర్షాకాలం ఇస్ ద బెస్ట్ టైం మనం ఏ చెట్లైనా ప్లాంట్ చేసుకోవాలి అంటే. ఇంక ఇక్కడైతే ఆ పిల్లడికి వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇచ్చి నువ్వే దాచుకో అంటే నేను అడుగుతున్నాను, నాకు 2 రూపాయలు ఇస్తావా అంటే వాడు ఇవ్వడు అనుకుని వెళ్ళిపోతాడు. సో నాకైతే గ్రీనరీ చాలా ఇష్టం. ఇవి ఏం చెట్లో నాకు మొత్తానికి అయితే తెలీదు, అవి మనకి డైలీ లైఫ్కి యూజ్ అవుతాయా యూజ్ అవ్వవా అనేది కూడా నాకు అనవసరం. బట్ లుక్ ఎట్ ద గ్రీనరీ అండ్ ద అవుట్లుక్, అదంతా బాగా కనిపిస్తుందో చూడండి. ఇంతకు ముందు ఒక వ్లాగ్లోనే నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఈ 2 చెట్ల గురించి చెప్పాను కదా. సో ఒక చెట్టు దగ్గర ఏంటి అంటే నేను తినేసి మిగిలిపోయిన సీతాఫలం గింజలన్నీ ఆ చెట్టులో వేస్తే చక్కగా చెట్లు అయితే వచ్చాయి, కానీ ఇప్పటికి వచ్చి ఒక సీతాఫలం అయితే రాలేదు. ఇంకొక చెట్టు దగ్గర ఏంటి అంటే అత్తయ్య చిన్న చిన్న కుండీలు పెట్టేసి వేరియస్ ప్లాంట్స్ వేసింది. సో ఆ ప్లాంట్స్లో నుంచి ఒక కాకరకాయ పాదు వచ్చింది, ఇంకా కాకరకాయ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపించాను కదా. నేను మీకు చెప్పాను కదా వీడియో ఈరోజు తీస్తే ఒక 15 డేస్ తర్వాత పోస్ట్ చేస్తానని చెప్పి. నేను వీడియో పోస్ట్ చేసేసరికి ఆ కాకరకాయ చెట్టు ఎవరో తెంపేశారంట. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఈ వీధిలో మెయిన్గా ఎవరి చెట్లో పువ్వులు వాళ్ళు తెంపుకోరు, పక్క వాళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి పువ్వులు తెంపుకుంటారు. కొన్ని పువ్వులు తెంపుకోవడం నాకు ప్రాబ్లం కాదు, బట్ ఉన్న చెట్టును ఎందుకు పీకేశారా అన్న కోపం అయితే బాగా వచ్చింది. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టైం కరెక్ట్గా 12:10 అయింది. అత్తయ్య ఫుల్ సీరియస్ ఉంది, పొద్దున్నే రావచ్చు కదా, ఇప్పుడు 12 గంటలకు వచ్చి తలకి స్నానం ఏం చేస్తావు, నువ్వు పొద్దున్న వస్తావేమో అనుకుని నేను సేమియా ఉప్మా చేశాను, బాబు గారిని ఎందుకు తీసుకురాలేదు, నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావని ఫుల్ క్వశ్చన్స్ వేసింది. సో వియాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా నేనే వచ్చాను సాంబార్ అది చేసేసి అని చెప్పాను. సో సరే నువ్వు ఇంకేం తినవు, నేను తినిపిస్తాను రా అని చెప్పి నాకు ఇక్కడ టిఫిన్ పెడుతుందనమాట, సేమియా ఉప్మా. ఇంకా నేనైతే టిఫిన్ చేసేసి వెంటనే ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎందుకో క్యాలెండర్ కనిపించింది, సరే నెక్స్ట్ మంత్ ఏ పండుగలు ఉన్నాయో చూద్దాం అని చెప్పి చూస్తే నెక్స్ట్ మంత్ అంతా కూడా ప్రతి వీక్కి ఒక పండగ ఉంది. ఫస్ట్ 5th ఆగస్ట్ వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం కదా,
ఆ తర్వాత రాఖీ పౌర్ణిమ ఆగస్ట్ 15, కృష్ణాష్టమి, ఇంకా ఏదో పండుగ ఇంకొకటి ఉంది. సో అలా ఆగస్ట్ మొత్తం ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. అండ్ వరలక్ష్మీదేవి వ్రతం ప్రిపరేషన్స్ మీరు ఎంతవరకు చేసుకున్నారు? మేమైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. నా రూమ్ వరకు నేనైతే క్లీన్ చేసుకున్నా, బట్ హాల్, కిచెన్ ఇవంతా క్లీనింగ్ కంపల్సరీ చేయాల్సినవి కదా, సో అన్నీ క్లీన్ చేసుకోవాల్సింది ఉంది. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత షాపింగ్, అమ్మవారికి చీర పెడతాం కాబట్టి ఇంకా చీర షాపింగ్కి వెళ్ళాలి. నేను మా మమ్మీ వెళ్దామని అనుకుంటున్నాము. సో మీ షాపింగ్ ఎంతవరకు వచ్చింది? అండ్ మీరు ఏమైనా వెండి సామాన్లు కొనుక్కుంటున్నారా? ఏం చేస్తున్నారు ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఈ బ్లాగ్ నేను పోస్ట్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ నేను ఆన్లైన్లోనే ఉంటాను. మీ కామెంట్కి డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఆగస్ట్ ఎండింగ్లోనే వినాయక చవితి కూడా వచ్చింది. మేము వినాయక చవితి చేయకపోయినా, బట్ నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. మెయిన్గా వీధిలో బొమ్మ పెడితే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం నా చేతులతో నేనే ప్రసాదం చేసి తీసుకెళ్లడం ఒక 7-8 ఇయర్స్ నుంచి నాకు అలవాటు అయిపోయింది. మా ఫ్యామిలీ రిచువల్స్ ప్రకారం మేము వినాయక చవితి చెయ్యం కాబట్టి నేను పెట్టుకున్న ఒక రూల్ ఇది. ఎవ్రీ ఇయర్ పొద్దున్న సాయంత్రం చక్కగా నా చేత్తోనే నేను ప్రసాదం చేసి పూజకి ఆ ప్రసాదం ఇవ్వాలి. అండ్ ఆ బుజ్జి గణేష్కి మంచిగా పూజలన్నీ చేసి హ్యాపీగా బుజ్జి గణేష్ బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా లాస్ట్ డే గణేష్ వెళ్ళిపోతున్నారు అనే టైంకి ఇంకా నేను ఫుల్ ఏడుస్తూనే ఉంటాను. సో ఈ ఇయర్ ప్రతి ఒక్క పండగ మంచిగా చేసుకుందాము, అందరం హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా ఉందాము. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ క్యాలెండర్ మొత్తాన్ని చూసేస్తున్నాను, ఏ మంత్లో ఏ పండుగ వచ్చింది అనేది. డిసెంబర్ వరకు మొత్తం అంతా చెక్ చేసేసుకున్నాను అనమాట. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. అండ్ మధ్యాహ్నం నేనైతే లంచ్ ఏం చేయలేదు, బికాజ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉప్మా తిన్నాను కదా, అదే ఫిల్లింగ్గా ఉంది. మధ్యాహ్నం నేను ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు. మళ్ళీ వియాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బిట్టి రికార్డ్ చేశాను కదా, ఇంకా రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి సాయిబాబా దివ్య పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను సాయి దివ్య పూజ చేయడం ఇది 3rd టైము. ఫస్ట్ టైం నేను డిగ్రీలో ఉన్నప్పుడు చేశాను, ఇంకా ఆ తర్వాత వియాన్ బాబు పుట్టేసిన తర్వాత ఒకసారి చేసినట్టున్నాను. అండ్ దిస్ వాజ్ ద 3rd టైం. నాకు సాయి దివ్య పూజ గురించి అసలు తెలియదు, బట్ ఇలా ఒక సాయి దివ్య పూజ అనేది ఉంటుంది, ఇలా చేసుకోవాలి, ఇది విధానం అనేది నాకు బాపే క్లియర్గా అన్నీ చెప్పిందనమాట. నేను డిగ్రీలో ఉన్నప్పుడు బాప పూజ చేసుకుండేది, సో నేను కూడా ఒకసారి సాయి దివ్య పూజ చేశాను బాప చెప్పినట్టు. నా కోరిక అయితే నెరవేరింది. ఆ తర్వాత కూడా నేను వియాన్ పుట్టిన తర్వాత ఒకసారి చేసుకున్నాను, అప్పుడు కూడా నా కోరిక నెరవేరింది. ఏదైనా సరే ఎవరైనా ఇప్పుడు పూజ చేసుకుంటున్నాము, పూజ చేసుకుంటే వెంటనే నెరవేరిపోతుంది అంటే కాదు, ఆ కోరిక కోసం మనం ఎంత కష్టపడ్డాము, మన వంతు ప్రయత్నం మనం ఎంత చేసాము అన్నది ఇంపార్టెంట్. మనం ఏ ప్రయత్నం చేయకుండా, దానికోసం ఏది కష్టపడకుండా సింపుల్గా దీపం పెట్టేసుకున్నాము, ఆ దేవుడే చూసుకుంటాడు, ఆ దేవుడే మాకు అన్ని చేసేయాలి అంటే కాదు, మనం ఎంతవరకు కష్టపడాలో టు ద కోర్ అంత కష్టపడి రిమైనింగ్ ఆ దేవుడి మీద భారం వేస్తే డెఫినెట్గా మన కష్టానికి ఫలితం అయితే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఇప్పుడు నేను మీకు సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి సాయి దివ్య పూజ కోసం ఒక చిన్న సాయిబాబా విగ్రహమైనా తీసుకోవచ్చు మన మందిరంలో ఉన్నది, లేదు అంటే ఒక చిన్న సాయిబాబా ఫోటో ఉంటుంది కదా మన ఇంట్లో ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చు. మా ఇంట్లో అయితే చిన్న సాయిబాబా విగ్రహాలు చాలానే ఉన్నాయి కాబట్టి నేను ఒక విగ్రహాన్ని తీసుకున్నాను. అండ్ ఈ సాయి దివ్య పూజ యొక్క స్పెషాలిటీ ఒక ముడుపు కడతామన్నమాట సాయిబాబాకి. సో ఆ ముడుపు ఎలా కట్టాలి అంటే ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం పసుపు వాటర్ తీసుకోవాలి, అంటే వాటర్లో కొంచెం పసుపు వేసి ఆ వైట్ క్లాత్ని అందులో డిప్ చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచిన తర్వాత వాటర్ అంతా పిండేసి ఆ పసుపు బట్టని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఆరబెట్టుకున్న పసుపు బట్టలో 1 రూపీ కానీ 2 రూపీ కాయిన్ కానీ పెట్టి ముడుపు కట్టుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు ఆ ముడుపుని ఏం చేయాలి అనేది చెప్తాను. అండ్ మనకి ఇంకా కావలసిన సామాన్లు ఏంటి అంటే పువ్వులు, 108 పువ్వులు కానీ పూరేకులు కానీ ఉండాలి. అండ్ సాయిబాబా దివ్య పూజ యొక్క బుక్ ఉండాలి. ఆ బుక్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క ప్లేస్లోని బుక్ స్టోర్లో అమ్ముతున్నారు, లేదా అంటే అమెజాన్లో కూడా మనకి ఆ బుక్ అవైలబుల్గా ఉంటుంది.
ఇంకా దీపానికి నేనైతే గోధుమ పిండి కొంచెం పాలు వేసి పిండి కలిపి దీపాలు చేస్తాను. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి దీపమైనా పెట్టొచ్చు, లేకపోతే నార్మల్ మన ఇంట్లో ప్రమిదలతోనైనా దీపం పెట్టుకోవచ్చు. బట్ గోధుమ పిండి దీపం మంచిదన్నమాట. ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి అని అంటారు, బట్ ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అంతా కలుషితమే కదా. మీరు ఆవు నెయ్యితోనైనా పెట్టుకోవచ్చు, నువ్వుల నూనెతోనైనా దీపం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ సాయిబాబా దివ్య పూజ చేసేటప్పుడు సాయిబాబా గారికి మనం నైవేద్యంగా పొంగలి పెట్టుకోవాలి అని బుక్లో రాసి ఉంటుంది. ఆ పొంగలి ప్రాసెస్ చాలా సింపుల్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని అవి మంచిగా వాష్ చేసేసి ఈ వేగుతున్న మిరియాలు దాంట్లో వేసేసి ఈ పప్పు బియ్యం రెండు కొంచెం ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులో పసుపు ఉప్పు యాడ్ చేసేసుకొని వాటర్ 1:2 కానీ 1:3 కానీ, మీరు ఒకవేళ ఇంకా ముద్దగా తింటాము అనుకుంటే 1:4 కానీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ రాణించుకుంటే మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. అండ్ ఇంకొకటి, బాబా గారికి పాలు అనేవి మనం నైవేద్యంగా పెట్టుకుంటాము. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే బాబా గారి మెడలోని మనం శనగల మాల వేస్తే మంచిది అని చెప్తూ ఉంటారనమాట. మన ఫోటో లెంత్ను బట్టి మనం 11 శనగలతోనైనా లేకపోతే 21, 108 శనగలతోనైనా మనం మాల అనేది సాయిబాబా గారి మెడలో వేసుకోవచ్చు. కావలసిన థింగ్స్ అన్నీ రెడీ చేసేసుకొని నేనైతే ఈవినింగ్ పూజ చేసుకుంటాను. మీరు పొద్దున్నైనా పూజ చేసుకోవచ్చు, సాయంత్రమైనా పూజ చేసుకోవచ్చు. సో సాయంత్రం పూజ చేసుకుంటాను కాబట్టి నేను పూజ పనులు స్టార్ట్ చేసే ముందే తలకు స్నానం చేసి రెడీ అయ్యి వచ్చిన తర్వాత మాత్రమే పూజకు కావాల్సిన పనులన్నీ స్టార్ట్ చేస్తానన్నమాట. అండ్ పూజ విధానం ఏంటి అంటే ఒక పీట తీసుకోవాలి, లేకపోతే పూజా మందిరంలోని కిందన పసుపు రాసి దాని మీద ముగ్గు వేసి కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు సాయిబాబా దివ్య పూజ చేసేవాళ్ళు బియ్యం యాడ్ చేసుకుంటున్నారో లేదో నాకు క్లియర్గా తెలియదు, కానీ మేము అంటే బాప నాకు చెప్పిన విధానం నేను మీకు చెప్తున్నాను. బాప అయితే బియ్యం వేయమనే చెప్పింది. సో నేనైతే బియ్యం వేసి ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి మన దగ్గర ఉన్న సాయిబాబా విగ్రహాన్ని కానీ లేకపోతే సాయిబాబా ఫోటోని కానీ ఆ బియ్యం మీద ఉంచాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగానే చేసుకున్న సాయిబాబా కోసం శనగల మాల ఆయన మెడలో వేసి నమస్కరించుకోవాలి. ఇంకా దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముడుపు కట్టాలి. నేను చెప్పాను కదా 1 రూపీ కానీ 2 రూపీ కాయిన్ కానీ ఒక పసుపు క్లాత్లోని సాయిబాబా గారి ఎదురుగుంటానే కూర్చొని ఆయన ముందే ముడుపు కడుతున్నప్పుడే మనము కోరిక అనేది కోరుకుంటూ మనసులో అనుకుంటూ ముడుపు కట్టాలన్నమాట. ఆ ముడుపుని సాయిబాబా గారి కాళ్ళ దగ్గర పెట్టాలి. అండ్ మనం ఎన్ని వారాలైతే పూజ చేసుకోవాలి అని మొక్కుకుంటామో, అంటే మనం ఈ పూజ 3 వారాలు 5 వారాలు 7 వారాలు 9 వారాలు 11 వారాలు ఇలా మన శక్తిని బట్టి ఎన్ని వారాలైతే పూజ చేయాలి అనుకుంటున్నామో అన్ని వారాలు అనుకొని మొక్కుకొని ఆ ముడుపుని సాయిబాబా గారి పాదాల దగ్గర పెట్టాలి. అండ్ ఈ 11 వారాలు 7, 5, 9 ఇలా ఎన్ని వారాలు అనుకుంటున్నామో అన్ని వారాలు కూడా ఆ ముడుపును మనం కదపకుండా అక్కడ బాబా గారి పాదాల దగ్గరే పెట్టాలి. అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మనం లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మరి ఆ టైంలో ఏం చేయాలి అని. సో పర్సనల్ ప్రాబ్లం వచ్చిన వీక్ ఆగిపోయి ఇంకా మిగతా వారాలు మనం యాజ్ యూజువల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 వారాలు మొక్కుకున్నారనుకోండి, అందులో 2 వారాలు చేసిన తర్వాత 3rd వీక్ మీరు చేయకుండా ఆటంకం వచ్చిందే అనుకోండి, 3rd వీక్ పూజ చేయకుండా ఆపేసి ఆ తర్వాత వారం నుంచి 3rd వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే 1, 2 ఆ తర్వాత చేసిన దాన్ని 3, 4, 5 కింద లెక్క చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాబా గారి పాదాల దగ్గర పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం ముందుగానే చెప్పాను కదా 108 పూలు కానీ పూరేకులు కానీ రెడీ చేసుకోవాలి అని చెప్పి. సో ఆ పూలు పూరేకులు రెడీ చేసుకున్నవి తీసుకొని 108 నామాలు సాయిబాబా దివ్య పూజ పుస్తకంలో ఉంటాయి, ఆ నామాలు చదువుకుంటూ ఈ పువ్వులు పూరేకులు బాబా గారి మీద వేసుకుంటూ నామాలు చదవాలన్నమాట. నామాలన్నీ చదివేసిన తర్వాత ఆ బుక్లోని
ఆల్మోస్ట్ ఇంకా 6 కథలు ఉంటాయి. మనం రెగ్యులర్ లాంగ్వేజ్ లో ఎలాగైతే మాట్లాడుకుంటామో అదే లాంగ్వేజ్ లో కథలు ఉంటాయి. సో ఆ 6 కథలు చదివిన తర్వాత లాస్ట్ కి హారతి పాట ఉంటుంది. మనం హారతిస్తూ ఆ పాట పాడుకొని స్వామివారికి దండం పెట్టుకోవాలి. ఇదే విధంగా మీరు పూజని ఎన్ని వారాలు మొక్కుకున్నారో అన్ని వారాలు చేసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ 5 వారాలు పూజ మొక్కుకున్నారనుకోండి, 5వ వారం పూజ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా బుక్లో ఏమని ఉంటుందంటే, మీరు 5 వారాలు మొక్కుకున్న తర్వాత మీ కోరిక ఈ 5 వారాల్లోనే నెరవేరుతుంది. 5వ వారం పూజ చేసేసుకొని ఆ తర్వాత షిరిడీకి వెళ్ళి అక్కడ దానపెట్టెలో మన ముడుపుని అందులో వేసేయాలి అని ఉంటుంది. బట్ అందరికీ షిరిడీ వెంటనే వెళ్ళడానికి కుదురుతుంది, కొంతమందికి కుదరకపోవచ్చు. షిరిడీకి వెళ్ళి అక్కడ దానపెట్టెలో మనకి ముడుపు వేయడం కుదరకపోతే 5వ వారం పూజ ఇంట్లోనే చేసేసుకొని ఆ తర్వాత సాయిబాబా గుడికి, మన ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ బాబాగారికి మనము శనగలు ఉడకబెట్టేసి తాలింపు పెట్టి అదైనా ప్రసాదం కింద ఇవ్వచ్చు, లేదు అనుకుంటే పులిహోర ప్రసాదం కిందైనా ఇవ్వచ్చు. బాబాగారికి హల్వా అంటే చాలా ఇష్టం, సో హల్వానైనా నైవేద్యం కింద ఇవ్వచ్చు. సో అక్కడ బాబాగారికి నైవేద్యం ఇచ్చేసిన తర్వాత మనం ప్రతి వారం సాయి దివ్య పూజ పుస్తకం చదువుతూ ఉంటాం కదా, సో ఆ పుస్తకాలని ఒక 3 కానీ 5 కానీ 7 కానీ పుస్తకాలని ఆ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి పంచిపెట్టాలన్నమాట. సో అట్లా పంచిపెట్టి వాళ్ళకి నైవేద్యం పెట్టి బాబాగారి దర్శనం చేసేసుకుంటే అక్కడితో మనకి ఈ సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఒక్కటే చెప్తాను, మనం ఏదైతే కోరుకున్నామో దానికోసం మనం కష్టపడాలి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కష్టపడి మిగతాది బాబాగారి మీద భారం వేస్తే అప్పుడే మనకి కోరిక నెరవేరుతుంది. మనం కష్టపడకుండా ఏ పని ఏది చేయకుండా నా కోరిక నెరవేరిపోవాలి అంటే సాయిబాబా గారి పూజే కాదు, మీరు వెంకటేశ్వర స్వామి పూజ చేసినా, వినాయకుడికి పూజ చేసినా, ఏ దేవుడికి పూజ చేసినా మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది. కష్టపడకుండా మనం పూజ చేసేసి, మనం ఇంట్లో పూజ చేసేసాం కదా ఇంకా మనం అనుకున్నది అయిపోతుంది అంటే అది జరగని పని. మనం కష్టపడి దేవుడి మీద సంకల్పం ఉంచుకొని ఏ పనైనా చేస్తే అది డెఫినెట్గా నెరవేరుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్, వెదర్ వి మే బి హిందూస్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్, మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ నా ఫస్ట్ వీక్ ఆఫ్ సాయిబాబా దివ్య పూజ అయితే ఇలా జరిగింది. నేను ఫస్ట్ వీక్ బాబాగారి మెడలో మాల వేయడం మర్చిపోయాను, కానీ సెకండ్ వీక్ అయితే మాల వేశాను. అప్పుడు వ్లాగ్ చేశాను, మీకు వీడియోలో చూపిస్తాను. సో బాబాగారికి నైవేద్యం కింద పొంగల్ చేశాను అండ్ 2 గోధుమ పిండి దీపాలు చేసుకున్నాను. చక్కగా పూలతోని, కొన్ని పూరేకలతోని, మన దగ్గర పూలుంటే పూలతో చేసుకోవచ్చు, పూరేకులు ఉంటే పూరేకులతో చేసుకోవచ్చు, 2 మిక్స్ చేసైనా మనం బాబాగారికి 108 నామాలు మాత్రం కంపల్సరీ చదువుకోవాలన్నమాట. ఫస్ట్ వీక్ అయితే నేను బాబాగారికి కొబ్బరికాయ కొట్టలేదు, కానీ ఫైనల్ అంటే లాస్ట్ వారం మాత్రం కొబ్బరికాయ కొట్టాలి. సో చూసారు కదా, నా ఫస్ట్ వీక్ సాయిబాబా దివ్య పూజ అయితే ఇలా జరిగింది. అండ్ నేను చెప్పిన విధానం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్స్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. సో లాస్ట్గా ఇంకా అక్షింతలు వేసేసుకొని దండం పెట్టేసుకోవడమే. ఈ వారం పూజ అయితే ఇలా జరిగింది. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సాయిబాబా గారి దివ్య పూజ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ పూజ ఇలా అయిందో లేదో వెనిలా వచ్చిందనమాట, బికాస్ నెక్స్ట్ డే జులై 1 వెనిలా బర్త్డే. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డేస్ అయితే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారు గోరింటాకు పెట్టించుకోవడానికి. ఇంకా గోరింటాకు వెనిలాకు పెట్టేసి ఇంకా నా పని నేను చూసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ని కూడా ఇక్కడితో ఎండ్ చేశాను. అండ్ ఇంకొక విషయం, వెనిలా బర్త్డే అయిన కరెక్ట్గా 1 వీక్కి నా బర్త్డే. సో నెక్స్ట్ అన్నీ కూడా బర్త్డే వ్లాగ్, ఇంకా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. సో
ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్. బాయ్.